ఏపీకి సంబంధించి ఏపీ వైసీపీకి సంబంధించి వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి ఉన్నారు. అయితే ఆయన కొద్దిసేపటి క్రితం తన రాజీనామాని సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఒక 2 రోజులుగా బాలశౌరి రాజీనామాకు సంబంధించిన ఊహాగానాలు వస్తున్నప్పటికీ ఇప్పుడు అధికారికంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం ఎంపీగా ఆయన ఉన్నారు. అయితే వైసీపీకి ఎంపీ బాలశౌరి ప్రస్తుతం రాజీనామాని సమర్పించినట్టుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఒకవైపు వైసీపీకి సంబంధించిన 4th లిస్ట్ మరికాసేపట్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటు రాజీనామా కూడా మనం చూస్తూ ఉన్నాము. వైసీపీకి ఎంపీ బాలశౌరి చేసిన రాజీనామా, ఇన్ఫ్యాక్ట్ తన పేరు ఈసారి లిస్టులో ఉండదు అన్న పూర్తి క్లారిటీ వచ్చిన నేపథ్యంలోనే బాలశౌరి రాజీనామా చేసినట్టుగా భావిస్తున్నారు. గత 2 రోజులుగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే దాన్ని ఖండిస్తూ వచ్చారు బాలశౌరి. కానీ ఇవాళ మరిక కొద్దిసేపటి క్రితం అధికారికంగా ఎంపీ పదవికి ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మా ప్రతినిధి హసీనా మరింత సమాచారం అందిస్తారు. హసీనా, బాలశౌరి ప్రస్తుతం పార్టీకి రాజీనామా చేశారు, ఏమంటున్నారు? తనకి టికెట్ కన్ఫర్మ్ కాదన్న ఒక సమాచారంతో రాజీనామా సమర్పించారా? కొద్దిసేపటి క్రితమే బాలశౌరి పార్టీకి రాజీనామా చేసినట్టు మనకి సమాచారం ఇచ్చారు. అయితే పార్టీకి రాజీనామా చేయడానికి ఒకటే కారణాలు మనం చూసుకుంటే, ఇప్పుడు మచిలీపట్నంకి తనకు టికెట్ లేదనే పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బాలశౌరితో మాట్లాడినప్పుడు తనకి ఎలాంటి కాల్ కానీ అది అధిష్టానం దగ్గర నుంచి రాలేదు. ఎందుకంటే కాల్ వచ్చిందంటే ఆ స్థానం మార్పిడి జరుగుతుంది అనే అంశం మీద వాళ్ళని పిలిపించి నచ్చ చెప్పే ప్రయత్నమో, లేకపోతే అక్కడ ఎవరు నిలబడుతున్నారు, మీకు వేరే ప్లేస్ ఎక్కడ ఇస్తామనే దాని గురించి చర్చిస్తుంటారు. కానీ బాలశౌరికి మాత్రం పార్టీ నుంచి ఎలాంటి కాల్ రాలేదు అని ఆయన చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన మరి ఈరోజు మార్నింగ్ నుంచి మనం చూసుకుంటే విజయవాడలో మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలవడానికి బాలశౌరి వెళ్తున్నారు అన్న వార్తలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. మార్నింగ్ నుంచి కూడా ఇది ఈ వార్తలు ఇక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే బాలశౌరి ఫస్ట్ ఆ వార్తల్ని ఖండించారు, నేను ఎక్కడికి పోవట్లేదు అని చెప్పి కూడా ఆయన అన్నారు. అయితే అది చెప్పిన తర్వాత కొన్ని గంటలకి ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు కేవలం ఆయనకు ఎంపీ స్థానానికి సంబంధించే ఇది అని మనం భావించాల్సి ఉంది. ఒకవైపు మనం చూసుకుంటే అక్కడ లోకల్ గా కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పేని నానికి ఆయనకి కొన్ని డిస్టర్బెన్స్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే పార్టీలో తనకి సీటు రాదు అని తెలిసిన తర్వాతే తను రాజీనామా చేశారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే బాలశౌరి మాత్రం ఇంకా జనసేనతో వెళ్ళి కలుస్తాను, జనసేనలో చేరుతాను అనేది కూడా ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే మార్నింగ్ నుంచి మాత్రం ఇక్కడ ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తున్నారని మాత్రం. ఇంకోవైపు టీడీపీలో ఆయన చేరుతారనే సమాచారం కూడా వస్తోంది, దాని గురించి ఆయన క్లారిటీ వచ్చిందా? అదే ఇప్పుడు ఈ రోజు మనం చూసుకుంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో సీట్లకు సంబంధించిన సర్దుబాట్లకు సంబంధించి కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో అయితే టీడీపీ అయినా జనసేన కూటమికి సంబంధించి కూటమిలో వెళ్లే అవకాశం, అయితే అక్కడ మచిలీపట్నం మనం చూసుకుంటే అది ఎక్కువ శాతం అక్కడ కాపు సంఖ్య ఎక్కువగా ఉంది, అక్కడ కాపు ఓటర్స్ సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మేబీ ఆయన జనసేనలోనే చేరే అవకాశం అయితే ఖచ్చితంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వార్తలు కూడా అలానే వినిపిస్తున్నాయి. కానీ మేబీ టీడీపీలో కూడా చేరే అవకాశం. దానికి సంబంధించి మాత్రం ఇంతవరకు బాలశౌరి నేను ఈ పార్టీలో వెళ్తాను ఆ పార్టీలో వెళ్తానని మాత్రం ఏం చెప్పలేదు. కానీ ఒక్కసారిగా మార్నింగ్ నుంచి న్యూస్ మాత్రం పవన్ కళ్యాణ్ కలవడానికి బాలశౌరి వస్తున్నారు అని వార్తలు మాత్రం వినిపించాయి. బట్ కానీ బాలశౌరి ఇప్పుడు ఏమన్నా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోందా? ఎందుకు రాజీనామా చేస్తున్నారని ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారు పార్టీ నుంచి? ఇప్పుడు ఆయన అడుగులు ఎటు పడతాయి అన్న దానికి సంబంధించి ఆయన వర్గం కార్యకర్తలు అనుచరులు ఏమైనా చెప్తున్నారా? ఖచ్చితంగా బాలశౌరి కాసేపట్లో రియాక్ట్ అవ్వడం, నేను ఆల్రెడీ బాలశౌరితో మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడే నేను దానికి సంబంధించి నేను ఎందుకు రిజైన్ చేశాను ఏంటి అనే అంశాలు నేను ఇప్పుడే చెప్పను. కానీ ఖచ్చితంగా నేను మీడియాతో మాట్లాడతాను, కొంచెం టైం తీసుకున్న తర్వాత మాట్లాడతాం. ప్రజెంట్ అయితే రాజీనామా చేసేసాను అని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది.
సో మరి కాసేపట్లో ఆయన మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఒకవేళ మార్నింగ్ నుంచి ఏవైతే వార్తలు వస్తున్నాయో పవన్ కళ్యాణ్ కలుస్తారని చెప్పి ఆ వార్తల్ని బేస్ చేసుకున్నామని చూస్తే కాసేపట్లో ఆయన పవన్ కళ్యాణ్ కలిసి ఒకవేళ కలిసిన తర్వాత జనసేన పార్టీలో చేరుతున్నాను ఎందుకు చేరాల్సి వచ్చింది, ఎందుకు తనకు ఇక్కడ సీట్ లేని కారణంగానే వెళ్ళారా లేకపోతే ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారా అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ హసీనా. సో రెండు బ్రేకింగ్స్ చూస్తున్నాము, రెండు వైసీపీకి సంబంధించి. ఒకటి, మరి కాసేపట్లోనే వైసీపీ ఫోర్త్ లిస్ట్ విడుదల కాబోతోంది. 6 పేర్లతో ఈ లిస్ట్ని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంకొక వైపు ఎంపీ బాలశౌరి, మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి వైసీపీకి రాజీనామా సమర్పించారు. అయితే మరి కాసేపట్లోనే ఆయన జనసేన నేతలతో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి జనసేనతో భేటీ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి తన రాజీనామా వెనుక కారణాలను, పార్టీలో తాను ఎందుకు అసంతృప్తిగా ఉండి బయటికి రావాల్సి వచ్చిందని దానికి సంబంధించి ఏం అడ్రస్ చేస్తారు అన్నది చూడాల్సిన అవసరం ఉంది.